హాయ్ అండి, బాగున్నారా? చూడండి, మనం వెంకటేశ్వర స్వామికి 8 వారాలు అండి, 8 వారాలు పిండి దీపం ఎలా పెట్టాలో నేను మీకు చూపిస్తాను. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పింది శనివారాలు 41 రోజులు శ్రావణ శనివారాలు ఎలా చేయాలో చెప్పాను. ఇప్పుడు మీకు శనివారం 7 శనివారాలు, 7 శనివారాలు అంటే ఆయన 7 కొండలకు ప్రతీక. అదేవిధంగా 8 శనివారాలు అంటే వడ్డి అండి, ఆయనకి 8 శనివారాలు. ఎలాంటి నిష్టలు ఏం అవసరం లేదండి, మామూలుగా శనివారాలు మీరు ఇలా పెట్టుకున్నారంటే చాలా మంచిదండి. మీకు ఎంత కలిసి వస్తుందంటే అంత కలిసి వస్తుంది. మీరు ఇలా చేసుకొని చూడండి, 7 శనివారాలు 8 శనివారాలు మీకు ఎలా ఉంటుందో ఫలితం మీరే చూద్దరు. కానీ ఎంత కష్టమండి శనివారాలు అంటే, చాలామంది చేసుకుంటున్నారు శనివారాలు మామూలుగా చేసుకుంటున్నారు కదా. అదేవిధంగా పిండి దీపం పెట్టుకోవటం అన్నమాట. పిండి దీపం అంటే మనము ఇట్లాగా పిండిని, పిండిలో బెల్లము పాలు పోసేసుకోవాలండి. పోసేసుకొని దీంట్లో కలుపుకోవాలి గట్టిగా, మనం ఇట్లాగా సలివిడిలాగా కలుపుకొని. నేను ఇదివరకు చూపించాను కదా మీకు బెల్లము అది ఎట్లా వేసుకోవాలి, సేమ్ ఇదేనండి. మనం 8 శనివారాలు కూడా ఇలాగే దీపం పెట్టుకొని చేసుకోండి, చాలా మంచిదండి. ఇది ఎలాగ పెట్టాలో నేను చూపిస్తాను. ఇది కలిపాను కదా, ఇది కలిపిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామి నామం పెట్టాలండి. పసుపుతో మనం వెంకటేశ్వర స్వామి నామం ఇట్లా పెట్టాలి, చాలా మంచిదండి. ఇది మనకు ప్రతి శనివారం చేసుకోండి. ఆటంకాలు వస్తే ఆ వారం మానేసి మీకు బాగుంటే బాగున్న వారం మాత్రమే చేసుకోండి. 8 శనివారాలు ఇలా చేయండి, చాలా మంచిదండి. ఇట్లా అదేవిధంగా కుంకుమ పెడదాం మధ్యలో. ఇవి వెంకటేశ్వర స్వామి పాదాలండి. ఈ నామం అంటే అమ్మవారంటే ఆమె పాదాల దగ్గరే ఉంటుందండి లక్ష్మీదేవి. ఇది సిరి సంపదలు కలిగిస్తుందండి ఈ దీపం మీకు, చాలా మంచిదండి. చేసి చూడండి మీరు 8 వారాలు, అప్పుడు నాకు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి నాకు బాగుంది బాగోలేదు అనే విషయాలు. మీకు మనం ఇప్పుడు ఇట్లా పెట్టుకొని ఈ ప్లేట్లో పెట్టుకుందాం. దీంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నెయ్యి నూనె కానీ మన ఇష్టం అండి, ఏదైనా పోసుకోవచ్చండి. మనకి నువ్వుల నూనె మంచిదండి, అంటే వెంకటేశ్వర స్వామికి పోసాం కదా నువ్వుల నూనె. ఒత్తులు 8 వేయాలండి, 2 2 కలిపి 8 ఒత్తులు వేయాలి. మనం ఇట్లాగా చుట్టూరు 8 ఒత్తులు వేయాలి. చూడండి ఇట్లా 8 వేసేసుకోవాలి. మనం 8 వేస్తే మనం అష్టదళం లాగా అన్నమాట. అమ్మవారు ఆయన పాదాల దగ్గరే ఉంటుంది కదా, ఆయన హృదయంలోనే అమ్మవారికి సంకేతం అన్నమాట. మనకి సిరి సంపదలు బాగా కలిసి వస్తాయండి. మీరు చేసి చూస్తే కలియుగ దైవం అండి వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం. ఈ కాలంలో కోరిన కలియుగ దైవం అండి, మన కోరికలను నెరవేర్చే ఆయనండి వెంకటేశ్వర స్వామి అంటే మనకు. అందుకని చెప్పేసి అందరూ వెంకటేశ్వర స్వామికే చూడండి. తిరుపతి వేల మంది వెళ్తుంటారు. ఎన్ని ఆభరణాలు ఉన్నాయో తెలుసు కదా మీకు కృష్ణయ్య తండ్రిని వెంకటేశ్వర స్వామికి. అట్లాగే ఆయనకి మనం ఇలా చేసుకుంటే ముందు ఈ దీపాలు వెలిగించుకుందామండి. ఆయన హృదయం అండి ఇది, పిండి దీపం అంటే ఆయనకి చాలా ఇష్టమట అండి. అందుకని మనం పిండి దీపాలు ఇట్లా నామం పెట్టి 8 శనివారాలు మీరు ఇలా చేయండి, చాలా మంచిదండి. 7 శనివారాలు మామూలుగా ఆయనకి 7 కొండలకు ప్రతీక అయితే, 8వ శనివారం ఆయన వడ్డీకి ప్రతీక అన్నమాట. మీరు అగ్గిపెట్టెతో వెలిగించుకోవద్దు. మనకి ఇట్లాగే ఈయనకి
చూడండి, మనం వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెడదాం. ఎట్లా వెలిగించుకోవాలండి చూడండి, అమ్మవారు ఎంత బాగా వెలుగుతున్నారో. నైవేద్యం పెడదాం. మనం ఎప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు కొంచెం ఇట్లా తొడి మీద తుంచి పెట్టాలండి ఆయనకి, అప్పుడు ఆయన ఆస్వాదిస్తారన్నమాట. పలహారం పానీయం సమర్పయామి, మధ్య మధ్య పానీయం సమర్పయామి, పలహారం పానీయం సమర్పయామి, మధ్య మధ్య పానీయం సమర్పయామి. చూడండి ఇంతే. థ్యాంక్ యూ అండి చూసినందుకు. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకి పెట్టండి, షేర్ చేయండి, చూడండి, కామెంట్స్ పెట్టండి, బాగుంటే బాగున్నాయని లేకపోతే లేదని చూడండి. ఇంకా మంచి మంచి మీకు చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి చూసినందుకు.